నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస లాంటిది, మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని. టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలం లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు, మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదనం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేపు నుంచి సలి జ్వరం చంపేస్తుందండి. ఇవాళ రేపు అన్నట్టుగా ఉందండి ప్యాను. వెరీ గుడ్, ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే 2వ దేశం. వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యారా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడ్ చేయకు. ఏడ్ చేసినా పుడతా. నీకు ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవునుగా డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు. అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ కొకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. ధర్మం చేయండి. పాపం గుడ్డోడు అంట, దానం చేద్దాంలే. ఎవడో ధర్మాత్ముడు సల్లే దానం చేశాడే, మనం ఇది కాదులే. ఇచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, రూపాయి నాట్ యాక్సెప్టబుల్. మినిమం 10 రూపీస్. అదేంటయ్యా, పుట్టు గుడ్డోడు అన్నావు కదా, ఎలా కనపడింది? అవును బాబు, పుట్టినప్పుడు గుడ్డోనే, ఆ తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడుగా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. బాధపడికి ఊరుకో. ఏమైంది? మార్నింగ్ షోలో ఎవరో పర్స్ కొట్టేశారట. అయ్యో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. జాగ్రత్తగా లోపలే పెట్టుకున్నాను. ఇంటర్వ్యూ లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు. అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా? చూశాను, కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడో నాకేం తెలుసు. ఏ క్రాంతి, హాయ్. ఏంటి, కాలేజ్కి 2 రోజుల నుంచి డుమ్మా? జావా కోబాల్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తెలుసా? ఓన్లీ నీ నోట్స్ మొత్తం జిరాస్ కొట్టేస్తాను అంతేగా. అదా నీ ధైర్యం? అసలు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు అడిగావుగా, దీనికోసం సిటీలో ఉన్న లైబ్రరీలన్నీ తిరిగా, చివరకు సిటీ లైబ్రరీలో పట్టుకున్నా. విల్ గెట్ బుక్. థ్యాంక్ యూ సో మచ్. రాశిలక నువ్వే కావాలి, నా రాశిలక నువ్వే కావాలి. ఎలాగైనా లైన్లో పెడతాను, నిన్ను ఎలాగైనా లైన్లో పెడతాను. అనగనగా ఓ క్రాంతి ఉంది, క్రాంతి. ఒరే నా పిచ్చి పిప్పల బస్తా, చూడరా నా రాచలకం, చూడరా క్రాంతి ఆడపిల్ల కాదురా, అగ్గిపుల్ల. వెరీ షార్ప్. మార్నింగ్ షో మ్యాక్టింగ్, ఫస్ట్ షో సెకండ్ షో, ఆల్ షో సేమ్ డ్రీమ్స్. మేమిద్దరం కాలిఫోర్నియా కాలేజీలో చదువుతున్నట్టు. మేము కూడానా? నీకు కాకినాడ కాలేజ్ ఎక్కువ, డిస్టర్బ్ చేయకు. వెక్సాకుండా టెక్సాస్ లో, లాస్ లేకుండా లాస్ ఏంజల్స్ లో, చికాకు లేకుండా చికాగోలో ఇద్దరం సెటిల్ అయిపోయినట్టు. ఒకటే డ్రీమ్స్ రా. బావా క్రాంతి, క్యాచ్ అమ్మా. దానం చేయనమ్మా, రూపాయి ఉంటేనమ్మా. అమ్మా చేంజ్ లేదే. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ కావాలా? మీరు చాలా చేంజ్ కావాలి. ఇలా ఆడపిల్లలు వెంట పడితే పళ్ళు రాలుతాయి. ఏం చేస్తున్నావు? ఎంబీఏ కరెస్పాండెన్స్. ఏంటి, ఏం జరిగింది? వాడి చెప్ప మీద కడుపు పంపించా? వాడు ఎప్పుడు అంతే, నడుమీద చెయ్యేస్తాడా, అక్కడే ఉండిపోతాడు. ఒక్క అంగుళం కూడా ముందుకు రాడు.